హైకోర్టులో నా మీద అప్పుడు అన్యాయంగా మోపిన 124A సెడిషన్ కేసు, దేశద్రోహం రాజద్రోహం కేసులో అప్పట్లో నా సహనిందితులుగా పేర్కొన్న కొన్ని ప్రముఖ మీడియా సంస్థల నుంచి పిలవటం, మూర్తి గారిని వారు కోర్టుకు వెళ్ళటం, వాడికి ఇచ్చిన నోటీస్ 160 కింద పిలిచారు. 160 నోటీస్ అనేది అంటే ఇది జనరల్ గా రేపు ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి కొంచెం డీటెయిల్ గా చెప్తున్నా. పొరుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఈవెన్ ఆ స్టేషన్ పరిధి కొంచెం మాక్సిమం ఆ జిల్లా పరిధి వరకు వెళ్ళవచ్చు తప్ప వేరే జిల్లాల్లో ఉన్న వారికి కూడా ఈ 160 నోటీసులు అనేది ఇవ్వటం చాలా తప్పు. చట్ట ప్రకారం కనీసం ఆ మాత్రం ఈత జ్ఞానం కూడా లేకుండా మరి సిఐడి డిపార్ట్మెంట్ పనిచేస్తోంది. దురదృష్టం ఇటువంటి అధికారులు మరి అక్కడ ఉండటం చాలా దురదృష్టం. దాన్ని కోర్టు స్టే ఇచ్చి అబ్జర్వేషన్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. ప్రాణాల వేసే ఆ సెక్షన్ లో నోటీస్ ఇవ్వటం చాలా తప్పని మరి వాళ్ళ సమాధానం ఏం చెప్తారు చూద్దాం. బట్ ఏదైనప్పటికీ మూర్తి గారికి కోర్టు తీర్పు ఇచ్చిన నోటీసు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏం చేస్తారనేది మరి ప్రజలకు తెలిసినా తెలియకపోయినా నాకు బాగా తెలుసు. కెమెరాలు తీయుట, కోటింగ్ ఇచ్చుట, ఇదే వాళ్ళ పని. అందుకనే పిలుస్తారు, ఇంకో పని ఏమి లేదు వాళ్ళకి. సో కాబట్టి ఒక దళితులకు కాండ నుంచి బయటపడ్డ మీడియా నేతలు, మీడియా ప్రముఖులకు నా అభినందనలు. అలాగే అద్భుతంగా ఆర్గ్యూ చేసిన ఉమేష్ చంద్ర కూడా నా అభినందనలు. ఏమీ తెలియని పోలీస్ సిఐడి పోలీస్ వ్యవస్థకి నా అభిశంసనలు. కనీసం చదువుకుండ్రా బాబు, చట్టం చదువుకోండి. ఎవడో ముద్దు లేని పైవాడు ఎవడో నీకేదో చెప్పాడని చెప్పి అదిగో తున్నపో దీనిందంటే దోణ కట్టేయండి రా బాబు అనే విధంగా ఈ కింద సిఐడి పోలీస్ వ్యవస్థ తయారైంది. తున్నపో దీనిందని ఎవడన్నాడు? అది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇటువంటి పోకల్లో మానేయండి బాబు, ప్రజలందరికీ ఈ ట్రూ కలర్స్ అర్థం అవుతున్నాయి. ప్రతి ఓడు మీద ఏంటి 153A ఎవడన్నా ఏదన్నా ఒక పోస్ట్ ఏదో మామూలు పోస్ట్ పెట్టి ఇంకొకటి ఫార్వర్డ్ చేస్తే అసలు ఆ పోస్ట్ ఎంతమంది చదువుతారు? ఆ గ్రూప్ లో 100 మంది ఉంటే 100 మంది ఉంటారు. 100 మంది ఉన్న గ్రూప్ లో ఆ 100 మంది చదివేశారు పోని 100కి ఇంకో 10 మంది 1000 మంది చదివేశారు అనుకో, ఏంటి సమాజంలో రెండు గ్రూపుల మధ్యన రెండు కులాల మధ్యన చిట్టు వచ్చారుదా, కొట్టుకుని చచ్చిపోతారా? ఇప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర అయినా ఫలానా దీనివల్ల ఈ మెసేజ్ వల్ల కొట్టేసుకున్నారా అన్న ఇన్సిడెంట్ జరిగిందా? ఊరికి భయపెట్టేయటం జనాలు అసంబద్ధంగా కేసులు పెట్టేయటం. 153A ప్రతి దగ్గర నా మీద ఒక 7 8 ఉన్నాయి, స్టేల్ తీసుకున్నాం. అలాగే ప్రతి ఓళ్ళ మీద ఎవరు పడితే ఆడి మీద ఈ 153A. ఇప్పుడు ఆ 153A ఏంటంటే రెండు గ్రూపుల మధ్యన కానీ రెండు వర్గాల మధ్యన కానీ ప్రాంతాల మధ్య కానీ వైషమ్యాలు క్రియేట్ చేయటం 153A కింద వస్తుంది. మరి ఇప్పుడు నిజమైన నిందితులు ఎవరురా అంటే తెలవనికి తోలుబొమ్మలాడిస్తున్న జగన్మోహన్ రెడ్డి, కాకపోతే అతను గొప్పవాడు, విఘ్నుడు, వీళ్ళందరితో వాగేస్తాడు తప్ప తను వాగడం, తన తోజ్యం చూస్తూ ఉంటాడు. సో కాబట్టి లిటరల్ గా
ఎవరో మాట్లాడిందని నాకు సంబంధం ఏంటని అనే అవకాశం అతనికి పుష్కలంగా ఉంది కాబట్టి అతన్ని ఈ 153A కేసులోకి మనం లాగలేం కానీ మరి ఈ మధ్యన తరచు అతిగా నోరు పారేసుకుంటున్న మంత్రి వర్యులు చాలా మంది ఉన్నారు. ఎక్కువగా గుప్తానంద మంత్రి వర్యుడు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు కాని బొత్స సత్యనారాయణ గారు కాని వీళ్ళు ఆల్మోస్ట్ 15 ఏళ్ళు మంత్రులుగా చేసి పెద్ద శాఖలు చేసి ఇప్పుడు ఆ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగిపోయింది. ఎన్నాళ్ళు అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు న్యాయం చేయడానికి ఒక మహానుభావుడు కడపలో ఉద్భవించాడు. కడపలో ఉద్భవించిన మహానుభావుడు ఇన్నాటికి ఉత్తరాంధ్ర కష్టాలు తెలుసుకొని ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక దశ చూపించడానికి ముందుకొస్తే మరి ఈ అమరావతి రైతులు గొడవ చేస్తున్నారని చెప్పి వారిని చెతపట్టాలని చెప్పి మళ్ళీ బ్రాకెట్ లో రాజకీయంగా ఏంటమ్మా రాజకీయంగా చెప్పుకుంటుంది నీకు ఐడియా ఉందా? లేదు సార్. అది రాజకీయంగా బ్రాకెట్ లో పెట్టి చెతపట్టాలని చెప్పి అన్నారు. మరి ఆ సందర్భంగా ఇంకొక అమృత గురికి లాంటి వాక్యం వదిలేదు. అదేమిటంటే నాకు అసలు రాజీనామా చేసి ఉద్యమంలోకి దూకేయాలని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనుమతిస్తే అంటే ఆయనే దూకమంటున్నాడని చెప్పి ఈయన చెప్పకని చెప్పాడు. బట్ ఇంకొక మాట మాట్లాడారు. మరి అది మా నాయకుడికి నచ్చదు. ఎందుకంటే వీళ్ళందరికీ పడిన అంటే చంద్రబాబు గారు అన్ని సంవత్సరాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చిన్నప్పుడే చిన్న చిన్న నిక్కర్లు వేసుకునే టైంలోనే మరి ఆయన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేశాడు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఇతను బొమ్మ పెట్టుకుని నెగ్గారన్న భ్రమలు అతను ఉంటే నిన్న పుసుక్కుని ధర్మాన ప్రసాదరావు గారు నేను క్యాచ్ చేసిన బొమ్మ మాట ఏంటంటే నేను పార్టీకి సంబంధం లేకుండా జనాల్లోకి వెళ్తే లక్షలాది మంది నా వెంట ఉంటారు. అంటే మా పార్టీ కేడర్ లేదా? మా పార్టీని ఎవరు ప్రేమించట్లేదా? ప్రసాదరావు గారిని ప్రేమిస్తున్నారా? మీరు లక్షలాది మంది మీ వెనక ఉంటారు అన్నప్పుడు ప్రసాదరావు గారు కూడా ధర్మశ్రీ గారు చాలా అద్భుతంగా ఇందాక చూశారు ఒక గంట క్రితం ఏదో ఒక తొగల చేసి ఒక ఫామ్ అయింది. ఆ పార్టీ వల్లే ఉంటారు అందులో. జేఏసీ కంట ఈయన రాజీనామా సమర్పించాడంట కరణం ధర్మశ్రీ గారు. అయ్యా రాజకీయంగా మీకు మరణం తథ్యం కరణం గారు ఎందుకంటే రాసక్కు వాడుతూ ఉంటాడు కరణం కూర్చోడు. సో కరణం గారికి ఎలక్షన్ లో మరణం తప్పుడు అంటే ఎలక్షన్లు అని రాజకీయంగా చెత్త కొట్టమన్నాడు కదా అలాగా ఎన్నికల మరణం అంటే ఓడిపోవటం అది. సో మీకు కరణం గారికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఊటూటి రాజీనామాలు కాకుండా తమిళ సీతారాం గారికి ఇచ్చి ఆయన కూడా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అంటున్నారు కాబట్టి వారు రాజీనామా చేసి మరి ఈయన కర్ణం ధర్మశ్రీ గారికి పెళ్ళూపుకిన లక్షలాది మంది అహాకారాలు చేసినట్టున్నారు ఆయన ఇచ్చిన వెంటనే దానికి స్పందించి అవంతి శ్రీనివాసరావు కూడా ఏ నాకు కూడా చేయాలని ఉందని చెప్పి ఆయన అంటాం. మరి ఏదైనా చాలా అద్భుతంగా ఉంది డ్రామా. సో దయచేసి నా అప్పీల్ ఏంటంటే ఈ షోదంతా అనవసరం. ముఖ్యమంత్రి గారు మూడు రాజధానుల ఎజెండా మీద మీరు ఎలక్షన్ గెలుపుకోండి సార్. ఈ బుల్లి బుల్లి డ్రామాలు సిల్లీ డ్రామాలు అనవసరం. వీళ్ళు రాజీనామాలు చేయటం మళ్ళీ బై ఎలక్షన్ ఇంకో 3 నెలలకి ఎప్పుడో కానీ రాదు. ఏదో 10 రోజులు ముందు చేస్తుంటే కనీసం ఆ ముందు కూడా ఎలక్షన్తో పాటు ఇది కూడా వచ్చిండేది. అంత టైమింగ్ అంతా చూసుకుని చేస్తారు మహానుభావులు. సో ఇంకో 3 నెలల దాకా రాదు ఆయన యాక్సెప్ట్ చేయడు ఏదో ఊరికేనే ఏదో లేని భావాలు ఎప్పటికాడు పారిపోతున్నాడు రుద్రాబాబు అని అక్కడ ఇవాళ చూసాం ఆ భయవరంలో ఆ కొండలు గుట్టలు అన్ని చదువు చేసి మరి వాగులు వంకలన్నీ కూడా పూర్తి చేసి ఒక 550 ఎకరాల్లో
ఒక అద్భుతమైన విల్లా ప్రాజెక్టు బ్రోషర్లతో సహా మరి స్థానిక మంత్రి గారు ఇంకేదో ఎలక్ట్రిసిటీ ఏదో సార్ కోఆపరేటివ్ ఏదో ఉంది ప్రసాద్ గారు అంట మరి వాళ్ళందరూ ఓకే ఎన్నాళ్ళు అర్థం కాలే ఎందుకు ఆ మంత్రి గారు అలాగా చెరు దగ్గర మేకలాగా కేకలేస్తున్నాడు ఇదే ఎవడో రాజధాని ఆపలేడంటే అర్థమైంది 500 ఎకరాల ప్రాజెక్ట్ అంటే అది చిన్న విషయం కాదు బట్ ఆల్రెడీ అభివృద్ది చెందింది విశాఖ పక్కనే స్టీల్ ప్లాంట్ ఉంది ఈ లేఅవుట్ కి వల్ల రాజధాని వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు స్వంచేత ఏదో మొత్తం కొండలు కొట్టారు సరే రేపు ఎవరన్నా ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఉన్నాయంటే ఏమవుతుందో తర్వాత సంగతి బట్ ఎవరి గారికి వ్యక్తిగతంగా ఏ లెక్కలు దసపల్లా కొండలు కొట్టేసిన కొందరు సో వాళ్ళకి అవి అంత బాగా మంచి రేట్ వస్తాయి ఈ రాజధాని ఉందంటేనే వస్తుందనేది ఇదిగో ఇవాళ వచ్చేస్తున్నాడు జగన్ రేపు వచ్చేస్తున్నాడు జగన్ ఏంటంటే వచ్చేది జగన్ ఎలా వస్తాడండి జగన్